జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది ప్రజలకు సంబంధించి. అలాగే ఆహార భద్రత నియమాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తప్పనిసరి అని భావించి ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారు కానివ్వండి, అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించి. ఎందుకంటే జగన్ గారు తీసుకున్న నిర్ణయాల్లో కీలక అంశం ఏంటి అంటే అర్హులైన వారికి మాత్రమే ఇవన్నీ చేరాలి, అనర్హులకి అవసరం లేదు. అనర్హులకి చేరడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవడం, ప్రజాధనం దుర్వినియోగం అవడంతో పాటు అర్హులకు చేరాల్సిన పథకాలు, అర్హులకు చేరాల్సిన ఫలాలు అందటం లేదు. అనర్హులను గుర్తించి అనర్హుల ఏరివేత జరిగితే కంప్లీట్గా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయి అనేది ఒక సదుద్దేశం. అయితే దీంట్లో భాగంగా తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే కరెంట్ బిల్లు బేసిస్, అంటే ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు ఎంత వాడతారు ఆ వాడకాన్ని బట్టి, వాడకం ఎక్కువగా ఉంటే గనక వాళ్ళు కరెంటు బిల్లు పొదుపుగా కాకుండా విచ్చలవిడిగా వాడితే గనక వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అవసరం లేదు. ఆ విచ్చలవిడితనం ఏంటి అంటే 200 యూనిట్లు దాటితే ఒక బేసిస్లోను, 300 యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగిస్తే మరొక బేసిస్. అయితే ఇందులో కీలక నిర్ణయం ఏంటి అంటే 200 యూనిట్ల వాడకం పెరిగితే వాళ్ళకి రేషన్ కట్ చేస్తారు. 200 యూనిట్ల లోపు ఉన్న వాళ్ళందరికీ రేషన్ ఉంటుంది. 200 యూనిట్లు దాటితే రేషన్ సరుకులు వాళ్ళకి అందవు, ప్రభుత్వం ఇచ్చే రేషన్ వాళ్ళకి అందదు. అదే 300 యూనిట్లు దాటితే వాళ్ళకి పింఛన్ కట్ అవుతుంది. పెన్షన్ ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు అందుకున్నా వాళ్ళు ఆ రేషన్ కార్డులో ఉన్న పేర్లు వాళ్ళకి, ఎవరికైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళు 300 యూనిట్లు దాటి కరెంటుని వినియోగిస్తే గనక వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ కట్ చేస్తారు. 300 దాటితే వాటు రేషను కట్ అవుతుంది, పింఛను కట్ అవుతుంది. 200 యూనిట్లు దాటిన వాళ్ళకి కేవలం రేషన్ మాత్రమే కట్ అవుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవడం, ఇప్పటికే విద్యుత్ కొనుగోలు విషయంలో, పీపీఎల్ విషయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే యూనిట్కి ఆయన మళ్ళీ విద్యుత్ను తీసుకురావడం, ఇదంతా చూసాం, అదంతా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అదే టైంలో ఆ విద్యుత్ను పొదుపుగా వాడిన వాళ్ళే, అంటే అతి తక్కువ కరెంటు బిల్లు ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో విద్యుత్కు సంబంధించిన ఆ గృహోపకరణాలు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో అదే ఎక్కువ వాడితే కనుక అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు అన్ని సౌలభ్యాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన పథకాలు వాళ్ళకి అవసరం ఉండదు. అంత విద్యుత్ వినియోగించే వాళ్ళకి స్వతహాగా వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం అలాంటి వాళ్ళకి సాయం చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ప్రభుత్వ పథకాలకి అనర్హులు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. సో అది వాస్తవానికి కరెక్టే ఒక రకంగా, ఎందుకంటే అంత ఉన్న వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. అయితే దీన్ని ఎలా గుర్తిస్తారు అంటే వైసీపీ తీసుకున్న ఈ ప్రభుత్వం నిర్ణయం ప్రధానంగా ఇక నుంచి గ్రామ వాలంటీర్లు, ఆ కరెంటు బిల్లు ఏదైతే ఉందో కరెంటు బిల్లుకు అనుగుణంగా గ్రామ వాలంటీర్లు ఒక ప్రభుత్వానికి ఒక లెటర్ పెడతారు, పలానా వాళ్ళకి బిల్లుతో సహా ఎంత విద్యుత్ వాడారు వాళ్ళు అనేది, దాని ఆధారంగా వాళ్ళకి రేషన్ కట్ చేస్తారు, అలాగే పింఛన్లు కూడా కట్ చేస్తారనమాట. అయితే ఇదే టైంలో అద్దెకి ఇల్లు ఇచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే యజమాని పేరు మీద కరెంటు బిల్లు వస్తే కనుక ఇంట్లో అద్దుకున్న వాళ్ళు ఎక్కువగా విద్యుత్ వినియోగించినా సరే ఇంటి యజమాని పేరు మీద కరెంటు బిల్లు ఉంటే కనుక ఆ యజమానికి సంబంధించిన రేషను పింఛను కట్ అవుతుంది. అదే ఇప్పుడు సెపరేట్ మీటర్ అయితే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటే నో ప్రాబ్లం, కానీ ఇప్పుడు అద్దిళ్ళల్లో అలా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇంటి యజమాని పేరు మీదే ఉంటుంది కాబట్టి ఎన్ని మీటర్లు ఉన్నా విద్యుత్ గనక వాళ్ళ 300 యూనిట్లు దాటితే గనక అది ఇంటి యజమానికి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అద్దెకిచ్చుకొని ఇల్లు అద్దెకిచ్చుకునే స్తోమతలో ఉన్న వాళ్ళకి పింఛన్లు అవసరం లేదు, ప్రభుత్వ పథకాలు అవసరం లేదు అనేది కూడా అధికారులు చెబుతున్న మాట. ఓకే, ఇదంతా అమల్లోకి వస్తే అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది కరెక్ట్గా న్యాయం జరుగుద్దా, లేదా దీని మీద ప్రభుత్వం మీద దీనికి సంబంధించి వ్యతిరేకత వస్తుందా ఏంటనేది మాత్రం మనం చూడాలి. స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.